గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా మొదలైనప్పటి నుంచే మంచి హైప్ వచ్చింది. ఆ తర్వాత ఈ సినిమా పోస్టర్లు కానీ టీజర్ కానీ ట్రైలర్ కానీ అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. వేరే ఇండస్ట్రీల జనాల్ని కూడా అబ్బురపరిచాయి. మన సినిమా గురించి మాట్లాడుకునేలా చేశాయి. కానీ అంతా బాగా సాగుతుండగా ఉన్నట్లుండి ఈ సినిమాపై దుష్ప్రచారం మొదలైంది. ముందు బాలీవుడ్ మూవీ బాజీరావు మస్తానీ కోసం రూపొందించిన విజువల్ ఎఫెక్ట్స్ సన్నివేశాలు కొన్నింటిని ఇందులో వాడుకున్నారని, అందుకే సినిమా అంత వేగంగా పూర్తయిందని ఓ ప్రచారం మొదలైంది. తాము ఓ గొప్ప ప్రయత్నం చేస్తుంటే ఈ ప్రచారం ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేశాడు క్రిష్. దీంతో ఈ ప్రచారానికి తెరపడింది. ఇంతలో మళ్లీ గౌతమి పుత్ర శాతకర్ణి గురించి ఇంకో ప్రచారం మొదలైంది. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ నుంచి సాయి కొర్రపాటి తప్పుకున్నారంటూ ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ కూడా పూర్తి కాకముందే తొలి దశలోనే సీడెడ్ వైజాగ్ హక్కుల్ని ఫ్యాన్సీ రేటుకి సొంతం చేసుకున్నాడు సాయి. అలాగే తూర్పు గోదావరి హక్కుల్లో కూడా సగం వాటా తీసుకున్నాడు. సినిమా పూర్తి కాకముందే అంత నమ్మకం పెట్టినవాడు టీజర్ ట్రైలర్ తర్వాత అంత హైప్ వచ్చాక తప్పుకోవడం ఏంటో అర్థం కాలేదు. అయితే దీనిపై సాయి వెంటనే స్పందించాడు. తాను శాతకర్ణి సినిమాను 3 ఏరియాల్లో పంపిణీ చేస్తున్న మాట వాస్తవమని, మారుబేరానికి ఎక్కువ రేటుకి అడిగినా తాను ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. బాలయ్యతో తనది గొప్ప అనుబంధమని, ఈ బంధం ఇకపైన కొనసాగుతుందని ఆయన తేల్చి చెప్పారు.